ఈ మధ్య మన చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు వరుస వీడియోలతో షార్ట్ ఫిలింతో నీతులు మాట్లాడుతూ వేదాలు వల్లివేస్తుంటే ఆ వేదనతో వచ్చిన నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను విడవడ్రా ఇలా స్పందిస్తున్నాడు అనుకునేరు ఇది అందరినీ సినిమాను బట్టి ప్రేమించే నాటి ఎన్టీఆర్ అభిమాని ఆవేదన నేను ఎన్బికేను కూడా అభిమానిస్తా అని గర్వంగా చెప్పగలను నేను కమ్మ కులస్తుణ్ణి కాదు కాపు కులస్తుణ్ణి కాదు ఏ కులం వారు పిలిచినా వెళ్ళి పూజ చేసి సర్వే జనా సుఖినో భవంతు అని ఆశీర్వదించే బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణత్వం కులం కాదు బ్రహ్మజ్ఞానమున్న ప్రతి ఒక్కడూ బ్రాహ్మణుడే విషయానికొద్దాం వద్దాం నాగబాబు గారి విషయం ఎన్టీఆర్ గారి సినీ వ్యవహారాల్లో త్రివిక్రమరావు గారు అండగా ఉండేవారు కృష్ణ గారి సినీ వ్యవహారాల్లో ఆదిశేషగిరిరావు గారు అండగా ఉండేవారు వారెప్పుడు మీలా వివాదాస్పదంగా వ్యవహరించకపోవటం గుర్తు చేసుకోండి నాగబాబు గారు నందమూరి బాలకృష్ణ గత ఐదారు సంవత్సరాలుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు బాధపడుతూ ఉన్నారు నిజమే నాగబాబు గారు గత పాతికేళ్లుగా మీరు ఎన్బికేకు చేస్తున్నదేంటి ఎన్ని సినిమాల్లో బాలయ్యను విమర్శించలేదు ఎన్బికేను ఎన్ని లక్షల సార్లు మీ అభిమానులు ట్రోల్ చేయలేదు ఫోన్లు చేసి మరీ ట్రోల్ చేయించిన సంగతులు మరిచితిరా మీ సోదరులు సుతులు అంతా సహజ నటనా సామర్థ్యం కలవారా ఆజానుబాహుల కళ్ళు తిప్పుకోలేని అందం ఉన్నవారా నటన వేరు డ్యాన్సులు ఫైట్లు వేరు నటన అంటే ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ తేడా ఒకసారి గుర్తు చేయాలనిపించింది నొచ్చుకోకండి నాగబాబు గారు నిజమే ఎన్బికే నోరుజారాడు అనుకుందాం ఎన్బికే పసిపిల్లాడి మనస్తత్వం కలవారు బోళాశంకరుడు వ్యూహాలు లేని మనిషి ఏది క్యారీ ఫార్వర్డ్ చేసే వ్యక్తిత్వం లేనివాడు ఆ క్షణమే మరచిపోతాడు బాగా డైలాగ్స్ చెప్పగలిగిన కనీసం స్పీచెస్ కూడా ప్లాన్ చేసుకొని మాట్లాడి ఇంప్రెస్ చేయాలి అనుకోడు నిజ జీవితములో నటించటం నలుగురి మెప్పు కోసం నడుచుకోవటం రాదు మీలా బౌన్సర్స్ను పెట్టుకొని సమస్యలు తగ్గించుకోడు ఎన్బికే మీలాగా వ్యూహాలు తెలిసిన వాడైతే పాతికేండ్ల టీడీపీ పాలనలో ఎన్ని పదవులు పొందవచ్చు పదవులు ఆశించాడా బలుపు చూపాడా సెక్రటేరియేట్ వ్యవహారాల్లో వేలు పెట్టాడా ఛానల్స్లో బిజినెస్ చేశాడా థియేటర్లు మీలా ఆకుపై చేశాడా చెన్నకేశవరెడ్డి రిలీజ్ సమయంలో ఇంద్రా హిట్ రేంజ్ పెంచుకోవటం కోసం మీరు చేసింది మరిచితిరా నాగబాబు గారు అన్నీ మరిచిపోతాడు కాబట్టే చిరంజీవి అంటే గౌరవం ఉంది కాబట్టే ఎంత నెగిటివ్ చేసినా మరచి గౌతమి పుత్ర శాతకరణి ప్రారంభోత్సవానికి చిరంజీవి గారిని ఆహ్వానించారు ఎన్బికే ఘరానా మగుడికి మంచి మనసుతో క్లాప్ కొడితే అది ఘరానా హిట్ అయింది ఇక మీ విమర్శల విషయానికి వద్దాం బాలయ్య కడుపు చేయాలన్నాడని వెటకారంగా షార్ట్ ఫిలిం తీశారే అల్లుడా మజాకా సినిమా సందర్భంలో అత్తతో అసభ్య ప్రవర్తనపై మహిళలు గలమెత్తింది మరిచితిరా నాగబాబు గారు భానుప్రియ కెరీర్ గ్రాఫ్ తెలుగులో సడన్గా ఎందుకు పడిపోయిందో చెప్పగలరా జీవిత రాజశేఖర్ను ఎలా వేధించారో మరిచితిరా దర్శకుల విషయములో మీ హీరోను పళ్ళు రానగొడతాన అన్నాడని విరుచుకుపడ్డారే ఆ విషయములో దాసరి గారు కూడా స్పందించారు వారిని అనే దమ్ముందా హీరోల ముఖాలు చెక్కి బలవంతంగా ప్రజలపై హీరోలుగా రుద్దుతూ ఉన్నారని మెగా హీరోలను దాసరి గారు అన్నప్పుడు మీ పౌరుషం ఏమైంది ఎందుకు స్పందించలేదు మీ కులం వాడనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు దిగ్గజాలుగా ఎదిగిన కాలములో నటనలో పోటీ పడేవారు వారి సమయములో కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు ఇలా ఎందరో కొత్త హీరోలు వచ్చారు ఎదిగారు హీరోలుగా నిలదొక్కున్నారు పాత్రల విషయంలో మనస్పర్ధలు వచ్చినా అవి తాత్కాలికమేనని ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకొని కలిసి నటించారు తనపై వ్యతిరేకంగా సాహసమైన ఊపిరి మండలాధీశుడు గండికోట రహస్యం ఇలా ఎన్నో సినిమాలు కృష్ణ కృష్ణగారిని తమ్ముడుగానే ఆదరించారు కృష్ణ మూడు వందలవ సినిమా తెలుగు వీర లేవరాను ముఖ్య లేవరాకు ముఖ్య అతిథిగా వెళ్ళారు తన చివరి ప్రభుత్వంలో ఎఫ్డిసి పదవిని కృష్ణకు కట్టబెట్టారు కానీ ఒక యువ హీరో అగ్రస్థానానికి ఎదుగుతూ మీతో సంబంధాలు చెడగానే అతఃపాతాళానికి పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి మరిచితిరా నాగబాబు గారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని జీర్ణించుకోవటంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి నాగబాబు గారు ఎన్టీఆర్ పేరు లేకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రికార్డు తుడిచివేయాలని మీరు ఎంత ప్రయత్నించారు ప్రతి జిల్లాకు తిరిగారుగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టారు కుల మీటింగులు పెట్టారు సరిగ్గా ఆరు నెలల ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టి సీఎం అయిపోయి ఎన్టీఆర్ రికార్డు చెరపాలని చూసింది నిజం కాదా ఆ ప్రయత్నాలు మరిచితిరా ఒకరిపై ఆధిపత్యం కోసం భవిష్యత్తు మనం ఊహించుకున్నట్టు మారదండి అది మన పూర్వజన్మ సంస్కారం బట్టి ఉంటుంది ఎన్టీఆర్ ఒక్కడేనా అమితాబ్ లేరా కృష్ణ లేరా అని మీరు నీతులు వల్లివేస్తుంటే నవ్వొస్తోంది నాగబాబు గారు కృష్ణ సూపర్ స్టార్ తర్వాత లెగసీ అందుకున్నది చిరంజీవి గారు కదా కృష్ణగారిని ఏ రోజైనా గౌరవించారా ఆయన ప్రతిష్ట పునాదులపై మీరు ఎదిగారు కదా మీరు గుర్తించకపోయినా దేవుడు కరణించాడు కాబట్టి ఆనాటి ఆ రడుగుల అందం తరువాత అంతటి నిజమైన అందగాడుగా హీరోగా మంచి నటుడుగా మహేష్ను ఇచ్చి దేవుడు కృష్ణను కరణించాడు అవును ఎన్బికే ఎప్పుడు ఎన్టీఆర్ గారిని స్మరిస్తారు బ్రతుకునివ్వడం కాదు భవిష్యత్తును కూడా ఇచ్చిన తండ్రిని ఏ కొడుకు స్మరించడు పితృదేవోభవ అర్థం మరిచారా అవునులే మీరు ఈ స్థాయికి కారణమైన అన్న చిరంజీవిని గొప్పగా మీరెందుకు చెప్పుకుంటారో మీరు చెప్పుకోవడం తప్పు కాదు ఎన్బికే చెప్పుకోవడం అంతకన్నా తప్పు కాదు ఎన్టీఆర్ బయోపిక్ వస్తుంటే దానిపై కవిత్వం వస్తుందా మీకు అది కవిత్వమా కపిత్వమా కుల పైత్యమా ఏం చేసినా జరుగుతుందని అహమా అజ్ఞానాంధకారమా స్వీయ ప్రతిభ లేని స్వయం ప్రకాశం లేని పారాసైట్ నీకే అంత ఉంటే ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అన్న రక్తం పంచుకు పుట్టిన వారికెంతుండాలి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బయోపిక్ అని రామ్ చరణ్ అన్నాడే కొడుకున్న సంస్కారం కూడా లేదా అంత బరి నాగబాబు గారు మీకు ఎన్ఆర్ఐ భజన బ్యాచ్ కుల భజన బ్యాచ్ ఉంది వీడియోలు పెట్టి బతికేస్తున్నారు సంస్కారం మరచి తిడుతున్నారు ప్రతి చిన్న సమస్యకు వీడియోలు పెడుతున్నారు మేం మొదలడితే తెలుగు నాట ఎటు దారి తీస్తుందో ఊహించటమే కష్టం కానీ మేము స్పందించం బ్రతకనివ్వండి కానీ ఈ వీడియోలు పెట్టేవాళ్ళు పది విడియోలు తర్వాత మాకు అవమానం జరిగిందని మద్దతు ఉపసంహరించుకొని మరలా ఎవరో బ్రతిమాలితే మనసు మార్చుకోవడం చూస్తే నవ్వొస్తోంది ఆశించకుండా ప్రేమించటం మాకే సొంతం చిరంజీవి గారు సీఎం అయ్యేవారేమో అదుపు తప్పిన మీ కులగజ్జీవలన పవన్ పంచలూడు దూసి కొడతా అన్న అన్బ్యాలెన్స్డ్ రెచ్చగొట్టే స్పీచెస్ వల్లే అనుకున్నది జరగలేదు మీకు జీవితాలను ఇచ్చారు చిరంజీవి గారు ఆయన జీవితాన్నే నాశనం చేసి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారుగా తమ్ముళ్ళిద్దరు ఇప్పుడు పవన్ పార్టీ పెట్టాడు మరళా నాగబాబు గారు మీ ప్రవర్తనతో పవన్ను తీస్తున్నారు మీరు స్వతహాగా కష్టపడి జీవితంలో ఎదగలేదు అన్న పేరు అన్న దయ తమ్ముడి దయ వల్ల ఈ స్టేజ్లో వచ్చి పనిలేక వారి జీవితాలకే నష్టం తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ మారండి అప్పుడే మీ పట్ల గౌరవం పెరుగుతుంది నాగబాబు గారు డబ్బు కోసం చౌకబారు హాస్యంతో జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఆస్వాదిస్తూ అన్నా తమ్ములను ఘోరంగా తిట్టిన రోజాతో స్క్రీన్ షేర్ చేసుకుని ధనార్జన చేస్తున్న మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఊహించుకోలేం అది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా చివరిగా చిరంజీవి గారు మీరు వ్యక్తిగత ప్రతిభతో ఎదిగారు మీరంటే మాకు ఎంతో గౌరవం కులాన్ని చూసి మిమ్మల్ని ఎవరు అభిమానించలేదు అన్ని కులాల వారు మా అనబట్టే మీరు ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి అయ్యారు ఇండస్ట్రీని ఎన్టీఆర్ వదలటం మీరు స్టార్గా ఎదగటం ఒకేసారి జరిగాయి అప్పుడు ఎందరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్గాను మారారు వారంతా నేడు జరుగుతున్న పరిణామాలపై మీ మౌనాన్ని తట్టుకోలేకపోతున్నారు మౌనము అంగీకారమా ఇది మీ ప్రోత్సాహం వలన జరుగుతున్న తతంగమా ఈ మధ్య మన చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు వరుస వీడియోలతో షార్ట్ ఫిల్మ్తో నీతులు మాట్లాడుతూ వేదాలు వల్లివేస్తుంటే ఆ వేదనతో వచ్చిన నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను